హాయ్ హలో నేను మీ శ్రీలేఖ మిస్టర్ లోకల్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి గుసగుసలకి స్వాగతం ఇక బిగ్ బాస్ హౌస్ లో రెండో టాస్క్ కి రెండు టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇక బిగ్ బాస్ రెండు టీమ్స్ దగ్గర ఎన్ని బ్యాటిల్స్ ఉన్నాయో చెప్పమని అడగగానే ఈగల్ టీం దగ్గర 7 బ్యాటిల్స్ ఉన్నాయి అలాగే వూల్ఫ్ టీం దగ్గర 6 బ్యాటిల్స్ ఉన్నాయి అని చెప్పారు ఇంతలో బజర్ మోగగానే వారి వారి టీం మెంబర్స్ వాళ్ళ లైన్ వెనక నించుని ఒకరి పాదం ఒకరు జాయిన్ చేస్తూ నిలబడ్డారు చివరిగా బిగ్ బాస్ ఇద్దరు క్యాప్టెన్స్ ని లెంత్ మెజర్ చేయమని చెప్పగా ఈగల్ టీం 32 మీటర్స్ ఉంటే వూల్ఫ్ టీం లో 33 మీటర్స్ అని ఉండగా ఇంతలో శ్వేత తన చేయిని కింద పెట్టడంతో ఆ పాయింట్ ని రైస్ చేసిన ఈగల్ టీం ఈ విషయం గురించి అందరూ బిగ్ బాస్ ని అడగగా ఇద్దరు క్యాప్టెన్స్ ఏకాభిప్రాయంతో లేకపోవడంతో బిగ్ బాస్ ఈ రెండో టాస్క్ ని రద్దు చేశారు తర్వాత వెంటనే బజర్ మోగడంతో మొదటి టాస్క్ ని మళ్ళీ ప్రారంభించారు శ్వేత తన టీమ్ మేట్ సాయంతో బలవంతంగా లాగేసుకుంది నాకైతే ఇక్కడ శ్వేత గేమ్ ని గేమ్ లా ఆడుతుంది అని అనిపించింది కానీ సిరి ప్రియ మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది కామన్ సెన్స్ లేదు అంటూ అనవసరంగా మాట్లాడారు అందరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండగా బిగ్ బాస్ గేమ్ ని పాస్ చేసి తదుపరి ఆదేశం కోసం వెయిట్ చేయమని చెప్పారు ఇక మరో ఫ్రెష్ సాంగ్ తో ఫ్రెష్ డే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లో తర్వాత శ్వేత లోబోని పర్సనల్ గా కలిసి నామినేషన్ లో ఎమోషనల్ గా మాట్లాడినందుకు సారీ అని చెప్పేసింది ఇంతలో టీమ్ లీడర్స్ అయిన మానస్ శ్రీరామ్ మళ్ళీ గేమ్ గురించి మాట్లాడుతూ ఆర్గ్యూ చేసుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని లోబో లీడర్స్ ఇద్దరిని గేమ్ లో గొడవలు వద్దంటూ తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు ఇంతలో బిగ్ బాస్ రెండు టీమ్స్ కి మరొక అవకాశాన్ని ఇస్తూ ఆ గట్టు నుంటావా ఈ గట్టుకు వస్తావా అనే మరో టాస్క్ ని ఇచ్చాడు ఈ టాస్క్ ఎలా అంటే గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు ట్రాలీస్ లో ఒకే టైమ్ లో కూర్చుని ఒక్కో టీమ్మేట్ రెండు చేతులతో నేలను నెట్టుకుంటూ అవతల వైపు ఉన్న డగేట్స్ లోకి చేరాల్సి ఉంటుంది ఇలా ఏ టీమ్ మెంబర్స్ అయితే ముందుగా వాళ్ళ డగేట్స్ లోకి చేరుకుంటారో ఆ టీమ్ గెలిచినట్టు ఇక బజర్ మోగ్గానే రెండు టీమ్స్ చాలా యాక్టివ్ గా టాస్క్ ని స్టార్ట్ చేశాయి కానీ ఈ టాస్క్ ని చాలా యాక్టివ్ గా ఆడి ఈగల్ టీం విజేతలుగా నిలిచారు ఇక ఈగల్ టీం గెలిచినందుకు వాళ్ళకి ఒక ఫ్లాగ్ లభించింది ఇక మళ్ళీ బజర్ మోగ్గానే అందరూ ఫస్ట్ టాస్క్ ని స్టార్ట్ చేశారు మానస్ రవి సన్నీలు ఈగల్ టీమ్ లో ఉన్న అబ్బాయిల్ని కంట్రోల్ చేయగా శ్వేత కాజల్ బ్యాటిల్స్ ని సంపాదించుకునే పనిలో పడ్డారు ఈ ప్రాసెస్ లో అందరూ వచ్చి తన మీద పడ్డారంటూ అరిచి గోల చేసింది సిరి నిన్న టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిరి ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం తన మీద పడ్డారని తన చేయి పట్టుకున్నారని సన్నీ అయితే ఏకంగా తన టీషర్ట్ లో చేయి పెట్టి బాటిల్ ని తీసాడంటూ నిన్న ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసింది అయినా చూసే వాళ్ళందరికీ అర్థమవుతూనే ఉంది సిరి ఎంత సేఫ్ గేమ్ ఆడుతుంది అని ఇక ప్రియా అయితే సన్నీని మగాడివైతే ఆడు అంటూ ఓవర్ గా మాట్లాడింది ఇక మళ్ళీ ఉమా ఆనీల మధ్య గొడవ ముదిరి గట్టి గట్టిగా అరుచుకునేదాకా వెళ్ళింది ఇక ఫైనల్ గా బిగ్ బాస్ మొదటి టాస్క్ కంప్లీట్ అయింది అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బిగ్ బాస్ టీమ్ లీడర్స్ ని ఎవరి టీం దగ్గర ఎన్ని బ్యాటిల్స్ ఉన్నాయి అని అడిగారు దాంతో శ్రీరామ్ ఈగల్ టీం దగ్గర 4 బ్యాటిల్స్ అలాగే వూల్ఫ్ టీం దగ్గర 5 బ్యాటిల్స్ ఉన్నాయి అని చెప్పి వూల్ఫ్ టీమ్ ని విన్నర్ గా డిక్లేర్ చేశారు దీంతో రెండు టీమ్స్ కూడా చెరో 5 ఫ్లాగ్స్ ని సంపాదించుకున్నారు ఇక తర్వాత శ్రీరామ్ హమీదాకి మజిల్ మసాజ్ చేస్తూ కనిపించాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏముంది అనే ప్రశ్నని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు ఇక కిచెన్ లో లోబో కూడా పాటలు పాడుకుంటూ కొద్దిగా యాక్టివ్ గానే కనిపించాడు ఇలా ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసింది ఇక ఇంతటితో మన ఎపిసోడ్ కూడా ఇంతేనండి ఇక రేపటి ఎపిసోడ్ గురించి కూడా మనం గుసగుసలాడాలనుకుంటే ముందుగా మీరు మిస్టర్ లోకల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ